వాస్తవంగా సామాజిక న్యాయాన్ని సమాధి చేయాలనుకునేటువంటి సుదీర్ఘ లక్ష్యం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నారు మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము కాబట్టి రాష్ట్రపతిని రామ్నాథ్ కోవింద్ని గతంలో దళితుని పెట్టాము ఇప్పుడు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును పెట్టాము కాబట్టి మేము సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బీజేపీ ప్రకటిస్తున్నది వాస్తవంగా సామాజిక న్యాయం అంటే ఏమిటి ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ సామాజిక సంఘాల్లో కూడా సామాజిక న్యాయం పట్ల స్పష్టమైనటువంటి వైఖరి రావలసినటువంటి అవసరం ఉంది సామాజిక న్యాయం అంటే ఒక మా కులం వాడు ప్రధానమంత్రి అయితే మా కులం వాడు ముఖ్యమంత్రి అయితే మా కులం వాడు ఏదన్నా ప్రజాప్రతినిధి అయితే మాకంత వాటా వచ్చినట్టు సామాజిక న్యాయం కూడా మాకు ఎంతో కొంత దక్కినట్టు అనేటువంటి భావంతో వ్యక్తమవుతున్నారు అంటే ఒక కులంలో ఒక వ్యక్తికి పదవి రావటాన్ని సామాజిక న్యాయంగా భావిస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ వాస్తవంగా సామాజిక న్యాయం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోనే చెప్పాలంటే సామాజిక న్యాయం అంటే మొత్తం ఉత్పత్తిలో మొత్తం సంపదలో మొత్తం బడ్జెట్లో చివరికి మొత్తం ప్రకృతి వనరుల్లో సమాజంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమానమైనటువంటి న్యాయం దక్కడాన్ని సామాజిక న్యాయం అంటాం తప్ప ఒక కులంలో వ్యక్తి వచ్చి పదవులు స్వీకరించడాన్ని సామాజిక న్యాయం అనభోము అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ అంశానికి వచ్చినప్పుడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును పెట్టిన రామ్నాథ్ కోవింద్ను పెట్టిన సామాజిక న్యాయాన్ని బీజేపీ ఏ రూపంలో చూస్తుంది వాస్తవంగా సామాజిక న్యాయానికి తీరని ద్రోహం చేసేటువంటి పార్టీ సామాజిక న్యాయం గురించి వల్లివేస్తున్నది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురాదలిశాను ఇవాళ రామ్నాథ్ కోవింద్ దళితుణ్ణి రాష్ట్రపతిగా పెట్టిన తర్వాత దేశంలో దళితుల పైన మూడు వందల రేట్లు దాడులు దౌర్జన్యాలు పెరిగాయి అంటే దళితుల ఏళ్లను దళితుల కళ్ళల్లో పొడిచేటువంటి పనిని దళితుల ద్వారానే చేయాలనేటువంటి ప్రయత్నాన్ని బీజేపీ చేసింది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ఇవాళ గిరిజన బిడ్డగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యే ముందు నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్ని కానీ బీజేపీ నేతలు వల్లించినటువంటి అంశాలని కనుక పరిశీలిస్తే మేము ఒక అడవి బిడ్డని బజార్లు ఆఫీసులో స్వీపర్గా ఊడ్చేటువంటి మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశామని చెప్పి చెప్పారు కానీ వాస్తవాలు ఏమిటి బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి ఒడిశా రాష్ట్రంలో ఈమె మంత్రిగా పనిచేసింది బీజేపీ మంత్రిగా పనిచేసింది అదే రాష్ట్రంలో మొత్తం అడవులన్నింటినీ కూడా జిందాల్ కంపెనీ పేరిట అడవిలో అడవులన్నింటినీ జిందాల్ కంపెనీ పేరిట గిరిజనుల నుంచి గిరిజనులు గెంటేసి కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టినప్పుడు మొత్తం అడవి బిడ్డలందరూ దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు పట్టబగటిలే ఐదుగురు గిరిజన యువకుల్ని బిడ్డల్ని కాల్చి కాల్చి చంపింది బీజేపీ ప్రభుత్వం ఆ మంత్రివర్గంలోనే ద్రౌపది ముర్ముంది ఇప్పుడు చెప్పాలి మనం ఒక్క మాట కూడా గిరిజన బిడ్డల్ని కాల్చి చంపినప్పుడు ఎందుకు ఖండించలేకపోయింది ద్రౌపది ముర్ము అంటే ద్రౌపది ముర్ము గిరిజన బిడ్డనే కానీ ద్రౌపది ముర్ము ఆర్ఎస్ఎస్ కార్యకర్త ద్రౌపది ముర్ము బీజేపీ కార్యకర్త కాబట్టి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలనే ద్రౌపది ముర్ము అమలు చేస్తారు తప్ప బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తుంది కాబట్టి గిరిజన మంత్రిగా ఉన్నటువంటి గిరిజన బిడ్డగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గిరిజన యువకుల్ని పెట్టుకొని కాల్చి చంపితే కూడా పల్లెత్తు మాట మాట్లాడలేకపోయింది కాబట్టి ఆమె నాలుక ఆర్ఎస్ఎస్ నాలుక ఆమె నాలుక బీజేపీ నాలుక కాబట్టి ఆమె నాలిక గిరిజనలో పుట్టింది కాబట్టి గిరిజన నాలిక కాదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా నేను చెప్పదలిసాను అప్పుడు రాష్ట్రపతి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టింది పోనీ అడవులన్నిటిని కూడా ఆదివాసులకే ఉంచాలని అటవీ ఉత్పత్తులన్నీ ఆదివాసులకే ఉండాలని పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని లేకపోతే అడవులు ఎస్టీ బిడ్డలు వాళ్ళందరికీ కూడా ఐదు ఆరు షెడ్యూల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదు ఆరో షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని రకాల హక్కులు చట్టాలన్నిటిని కూడా వాళ్ళకు వర్తింపజేయాలనేటువంటిది ఏమైనా ఆ సంతకాలు పెట్టిందా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కాదు కాదు రాష్ట్రపతి భవన్లోకి మొదటగా వెళ్ళి మొదటి ఫైల్ ఏమిటంటే ఈ రాష్ట్రపతి భవన్లో ఎవరు మాంసాహారం తినొద్దు మాంసాహారం నిషేధం అనేటువంటి సంతకాన్ని పెట్టింది కాబట్టి సామాజిక న్యాయం గురించి బీజేపీ వల్లి వేస్తే ఎలా ఇటీవల రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీరందరూ చూశారు ఓవైపు రామ్నాథ్ కోవింద్ మరొక వైపు అమిత్ షా మరొక వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఒక టెంపుల్కి వెళ్తున్నప్పుడు లేదా అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపనకు వెళ్తున్నప్పుడు ఏమి జరిగింది ఎర్ర తివాచి మీదికెళ్ళి మోడీ అదేవిధంగా అమిత్ షా నడిస్తే రామ్నాథ్ కోవింద్ మాత్రం మట్టి మీదకెళ్ళి నడిచినటువంటి పరిస్థితి ఉంది మట్టి మీదకెళ్ళి నడిచినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకని మిత్రులారా సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్నటువంటి వనరులన్నీ ఎవరైతే ఆ వనరులకి వేల సంవత్సరాలుగా నోచుకోకుండా వేయబడ్డారు ఊరికి దూరంగా ఉన్నారు అడవుల్లో జీవిస్తున్నారు బలహీన వర్గాలుగా సంపదలు సమానమైనటువంటి భాగస్వామ్యం పొందకుండా ఉన్నారు వాళ్ళకు దక్కడం సామాజిక న్యాయం తప్ప కేవలం వ్యక్తులకు పదవులు ఇచ్చేది సామాజిక న్యాయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి అందుకే సామాజిక న్యాయం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చూసి నేర్చుకోవాలి ఉదాహరణకి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం చట్టసభల్లో మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును పెడితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తే కేంద్ర కేబినెట్ మినిస్టర్ పదవికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజైన్ చేసి బయటకు వచ్చిండు అది సామాజిక న్యాయం అంటే ఇలాంటి అంశాలు ఈరోజు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తీసుకురాలేవు అందుకని దళితులకి గిరిజనులకి బలహీన వర్గాలకి మైనార్టీలకి మహిళలకి ఆదివాసీలకి వికలాంగులకి ద్రోహం చేసేటువంటి పద్ధతులలో ఇవాళ బీజేపీ విధానాలు ముందుకొస్తున్నాయి అందుకనే సామాజిక న్యాయానికి ద్రోహం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలని తిప్పికొట్టడం ద్వారానే అంబేద్కర్కు నిజమైన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను